మరి వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందిస్తారు పవన్ చెప్పండి అయితే రాధాకిషన్ రావు వాంగ్మూలం పత్రం చూస్తుంటే ఇదంతా బీఆర్ఎస్ కోసమే చేసినట్లు స్పష్టమవుతుంది కదా మరి టాస్క్ ఫోర్స్ చేయాల్సిన పనులేంటి చేసిన పనులేంటి రావు తన పోలీస్ కస్టడీలో సంచలన విషయాలను వెల్లడించారు ఏ రకంగా అక్రమాలకు పాల్పడింది ఆయన స్వయంగా ఒప్పుకున్నారు దానికి సంబంధించిన కన్ఫెషన్ రిపోర్ట్ ప్రస్తుతం బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా చూపిస్తుంది ఇందులో రావు వెల్లడించిన అనేక సంచలన విషయాలు ఉన్నాయి టాస్క్ ఫోర్స్ ఓఎస్డిగా ఏ రకంగా అధికార దుర్వినియోగానికి పాల్పడింది బీఆర్ఎస్ పార్టీ బలోపేతం చేయడానికే అటు ప్రభాకర్ రావుతో కలిసి ఎలాంటి కుట్రలు పన్నింది అంతా కూడా చాలా స్పష్టంగా ఆయన తన వాంగ్మూలంలో రాధాకిషన్ రావు వివరించారు దానికి సంబంధించిన వివరాలను ఒకసారి చూద్దాం ఆయన పలువురు ఇన్స్పెక్టర్లను ఈ టాస్క్లో వాడుకున్నట్టుగా తెలుస్తుంది ఎప్పటి నుంచో ప్రతిపక్ష పార్టీ నేతలతో పాటు విపక్ష పార్టీ నేతలు సొంత పార్టీ నేతల పైన కూడా నిఘా పెట్టారు ఆ నిఘా పెట్టి వాళ్ళని భయభ్రాంతులకి గురిచేశారు ఎవరెవరైతే అటు రాజకీయ పార్టీకి అటు బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేక ప్రత్యేకంగా గలమెత్తుతున్నారు వాళ్ళందరినీ అంచువేయడం కోసమే ప్రత్యేకంగా ఒక టీంని ఏర్పాటు చేసుకున్నాం వీళ్ళందరూ కూడా రెగ్యులర్గా కలుస్తూ ఉండేవాళ్ళు తదుపరి ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఎటువంటి స్టెప్స్ వేయాలనేది వీళ్ళందరూ కూడా తరచుగా సిగ్నల్ వాట్సాప్ ఇతర సామాజిక మాధ్యమాల్లో వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళంటూ ఆయన కన్ఫెషన్ స్టేట్మెంట్లో వెల్లడించారు ఒకసారి మనం కన్ఫెషన్ స్టేట్మెంట్ కనుక చూసినట్లయితే గుండు వెంకట్రావు అనే ఇన్స్పెక్టర్ ఆయన గతంలో ఎస్ఐబిలో పనిచేశారు ఆయన చాలా స్పష్టంగా ఆయన ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు తనను అనాథరైజ్డ్ సర్వేవిలెన్స్ కోసం వాడుకున్నారు ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే తాము అనేక మంది వ్యక్తుల ప్రైవేట్ వ్యక్తుల పైన తాము నిఘా పెట్టామని వాడు ఆయన విషయాన్ని ఆయన వెల్లడించాడు గుండు వెంకట్రావు ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆయన గతంలో ఎస్సీబీలో పనిచేశారు ప్రణీత్ రావు అట్లనే ప్రణీత్ రావు కోఆర్డినేట్ చేసేవాడు ప్రణీత్ రావు సర్వేవిలెన్స్ పెట్టి అక్కడ జరిగే విషయాలని చెప్పేవాళ్ళు రాధాకిషన్ రావు వెంటనే యాక్షన్లో దిగేవాళ్ళు అక్కడ ఇతర జిల్లాల్లో ఉన్న నేతలతో కోఆర్డినేట్ చేసుకొని అటు ప్రతిపక్ష పార్టీల నేతలకు విపక్ష పార్టీల నేతలకు సంబంధించిన డబ్బుల్ని పట్టుకునే వాళ్ళం ఎగ్జిక్యూషన్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ట్యాక్స్ ఆఫ్ సీజర్ ఆఫ్ క్యాష్ అంటూ చెప్పారు అంటే వీళ్ళ ఆదేశాల మేరకే అక్కడ జిల్లాలలో తాము డబ్బు పట్టుకున్నామంటూ చెప్పారు మరో ముఖ్యమైన వ్యక్తి టాస్క్ ఫోర్స్లో సుదీర్ఘకాలం ఎస్ఐగా ఇన్స్పెక్టర్గా చేశారు శ్రీకాంత్ అనే వ్యక్తి ఆయన రాధాకిషన్ రావు ఆదేశాలతో రాధాకిషన్ రావు ఆదేశాల మేరకు అక్కడ ఫీల్డ్ స్టాఫ్కి అసిస్ట్ చేసేవాడు ఆయన పెద్ద ఎత్తున నగదు పట్టుకున్నారనే విషయాన్ని కూడా ఆయన కూడా వెల్లడించాడు అదర్ పార్టీస్ పొలిటికల్ పార్టీస్ అంటే బీఆర్ఎస్ కాకుండా ఇతర పొలిటికల్ పార్టీస్కి చెందిన డబ్బులన్నింటినీ కూడా పట్టుకున్నారు దాదాపుగా ఎనిమిది సందర్భాలలో ఇలా పెద్ద మొత్తంలో డబ్బును సీజ్ చేశానంటూ ఆయన కూడా వాంగ్మూలం ఇచ్చాడు ఇక సారా సాయి కిరణ్ అనే ఎస్ఐ టాస్క్ ఫోర్స్లో పనిచేశారు ఆయన రాధాకృష్ణరావు ఆదేశాల మేరకు డబ్బును నగదును అటు ట్రాన్స్పోర్ట్ చేయడంలో కీలకంగా వ్యవహరించారు ఆయనకు ఆ ప్రభుత్వ వాహనాలలో డబ్బులు నింపేసి ఆ టాస్క్ ఫోర్స్ టాస్క్ ఫోర్స్ పోలీసులు వినియోగించుకోవడానికి కేటాయించబడిన ఆ ప్రభుత్వ వాహనాలలో డబ్బులు నింపి ఆ డబ్బులన్నింటినీ కూడా దివ్యచరణ్ రిటైర్డ్ ఎస్పీ ఆయనకు శివచరణ్ రెడ్డి చరణ్ పార్ట్నర్ అండ్ అసోసియేట్ ఆఫ్ వెంకట్రామ్ రెడ్డి ప్రస్తుతం మెదక్ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తున్న వెంకట్రామ్ రెడ్డికి సన్నిహితుడు ఆయన పార్ట్నర్ అయిన శివచరణ్ రెడ్డి అలానే దివ్యచరణ్ రావు వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వివిధ ప్రాంతాలకు తరలించే వాళ్ళు అనేది చాలా స్పష్టంగా పెట్టారు స్పష్టంగా ఆయన కూడా చెప్పడం జరిగింది